అందరికీ దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వేసేటటువంటి అలంకారాల ప్రామాణికంగా తీసుకుని మరి ఛానల్లో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి పూజా విధానాలు అప్లోడ్ చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైన గమనిక, స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకారం గత సంవత్సరం వేయలేదు, అలాగే ఈ సంవత్సరం కూడా వేయడం లేదు. కాబట్టి మొట్టమొదటి రోజున అమ్మవారిని మనం బాలా త్రిపుర సుందరి దేవిగా అర్చించి పూజిస్తున్నాము. ఈ ఒక్క విషయం అందరూ గమనించాలి. అలాగే ఆరవ రోజున శ్రీ మహాచండీదేవిగా అలంకరించి పూజిస్తాము. కాబట్టి మనకి మారేది ఏమిటంటే నైవేద్యము, అష్టోత్తరం మాత్రమే మారుతాయి. ఇంకా పూజా విధానం అంతా ఒకలాగే ఉంటుంది. ఈ అవతారాలని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ప్రాంతాలలో వివిధ రకాలుగా అలంకారాలు చేసి పూజిస్తూ ఉంటారు, నవదుర్గలుగా పూజిస్తూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ అలంకారంతోనైనా పూజించుకోవచ్చు. మన ఛానల్లో విజయవాడ కనకదుర్గమ్మ వారి అలంకారాలని ప్రామాణికంగా తీసుకొని అప్లోడ్ చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. మనం మొదటి రోజు పూజ చేసుకుందాం. మీరు పూజా సామాగ్రి అలాగే అమ్మవారి నైవేద్యాలు అన్నీ కూడా పూజ చేసుకునే వారికి కుడివైపు నుండేలా ఏర్పాటు చేసుకోండి. నేల మీద కూర్చోకుండా ఆసనం వేసుకొని కూర్చోండి. ఆడవాళ్లు కాళ్ళకి పసుపు రాసుకోండి. పట్టీలు, మెట్టెలు, చేతికి మట్టి గాజులు, బంగారం గాజు ఉన్నా సరే ఒక మట్టి గాజని ఖచ్చితంగా ధరించండి. మెడలో నల్లపూసలు, నాంతాడు, పాపిట్లో బొట్టు, నుదుటిన బొట్టు, జడ విరబోసుకోవద్దు, పోనీటైల్ వద్దు. జడ వేసుకొని ముడి పెట్టుకోండి, లేదంటే జడ వేసుకుని శిరస్సును ఒక పువ్వుని ధరించి కూర్చోండి. వీటిలో ఏది లేకపోయినా తక్షణమే ఆ విధంగా తయారై వచ్చి అమ్మవారి పూజకి సిద్ధం కండి. మగవాళ్ళు శుభ్రంగా స్నానం చేసి ఉతికినటువంటి వస్త్రాన్ని ధరించి నుదుటిన బొట్టు పెట్టుకొని ఆసనం వేసుకుని కూర్చోండి. అలాగే ఆచమనం పాత్ర కోసం ఒక పాత్రలో నీటిని సిద్ధం చేసుకోండి. ఒక ప్లేటు, ఒక గ్లాసులో నీళ్లు, దాంట్లో ఒక స్పూన్ ఆచమనం చేయడానికి. పంచపాత్ర, ఉద్ధరణ, హరివీణ. తర్వాత కలస పాత్రం, అంటే కలసం కోసం రాగి చెంబులో నీటిని తీసుకొని చక్కగా మంచి నీళ్లు పెట్టి ఉంచండి. మనం పూజకు వాడేది కలస పాత్రలో నీరే అమ్మవారికి వాడతాము. మనం ఆచమనం చేయడానికి ఆచమనం పాత్రలో నీటిని వాడతాం. వేరువేరుగా సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే చేతిని తుడుచుకోవడానికి ఒక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని కూడా మీ కుడిపక్కగా పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. మరి పూజ చేసుకుందామా? ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజిస్తాం. ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి గణపతిని పూజిస్తాము. పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే అమ్మవారిని చిత్రపటం అయినా సరే, విగ్రహం అయినా సరే, కలశమైనా సరే, ఏదో ఒక రూపంలో మీ శక్తిని అనుసరించి మీరు అమ్మవారిని పూజించవచ్చు. ఏదీ లేదు అంటే పసుపుతో వినాయకుడిని చేసినట్టే పసుపుతో గౌరీదేవిని చేసి ఆ అమ్మవారిని 9 రోజులు పూజించవచ్చు. యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజ చేసుకుందాము. మరి ముందుగా గణపతి ప్రార్థన చెప్పండి అందరూ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము వాస్మహే. దీపారాధన చేయండి అందరూ. 2 వత్తులని ఒక వత్తిగాను, మరొక 2 వత్తులని ఒక వత్తిగాను చేసి నూనెని వడ్డించి ఏకహారతిలో ఒక వత్తిని తీసుకుని వెలిగించి అగ్గిపుల్లతో ఆ ఏకహారతిలోని వత్తితో ఈ జ్యోతులని వెలిగించండి. నేరుగా అగ్గిపుల్లతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేయకండి. దీపారాధన చేయండి. దీపారాధన కుందుకి 3 వైపులా కూడా బొట్టుని, కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. ఒక పువ్వుని దీపారాధన దగ్గర విడిచిపెట్టండి. కాసిన అక్షతలు విడిచిపెట్టండి. దీపారాధన చేశాక మరి కాస్త నూనెను వడ్డించండి. దీపారాధన చేశారా? 2 అగరబత్తులు కూడా వెలిగించండి. ఘంటానాదం, ఘంటను మోగించండి. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు ఆచమనం. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. మీరు ఎడమ చేతితో నీటిని తీసుకుని కుడి చేతిలోకి వడ్డించి చేతిని కడగండి. తర్వాత శుభ్రం చేసుకుని ఆ తర్వాత 3 సార్లు ఎడమ చేతితో నీటిని కుడి చేతిలోకి వడ్డించుకొని 3 సార్లు సేవించి మరలా నీటిని వడ్డించుకొని చేతిని శుభ్రం చేసుకొని మీ పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడుచుకొని పూజకి సిద్ధంగా ఉండండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఆధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః.
అందరూ ఆచమనం చేశారు కదా, ఇప్పుడు ప్రాణాయామం చేయండి. కుడి చేతితో మీ ముక్కును పట్టుకొని 3 సార్లు శ్వాసని నిలిపి మరలా శ్వాసను విడిచిపెట్టండి. అలాగే కాసిన అక్షతలు తీసుకొని మీ ఎడమ భుజము మీదుగా వెనక్కి వేయండి. యోదే వస్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాహ ప్రేరయత సద్భర్గ తద్వరణ్యముపాస్మహే. అందరూ ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు సంకల్పము, నేను సంకల్పం చదువుతాను మీరు కూడా చెప్పండి అన్నప్పుడు నేను గ్యాప్ ఇస్తాను, అప్పుడు మీరు కూడా చెప్పండి. మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, మీరు ఉన్న దిక్కును చెప్పుకోండి, కృష్ణా గోదావరి ఓర్ మధ్యదేశే మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే ప్రతిపత్తయాం గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు చెప్పండి మగవాళ్ళు, శ్రీమాన్ మీ గోత్రము చెప్పుకోండి, గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు, శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండమ్మా, గోత్రవతి మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయవతి. ఇప్పుడు చెప్పండి మమపతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి సంకల్పం చెప్పండి. అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం ఇష్టదేవత ప్రీత్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభి వృద్ధ్యర్థం సర్వ ఆపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరిష్యే. సంకల్పం అందరు చెప్పారు కదా, నమస్కారం చేసుకోండి ఒకసారి, మీ కోరికలని చెప్పుకోండి, నమస్కారం చేసుకోండి. కాసిన అక్షతలు మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. కలసారాధన చేద్దాం. కలస పాత్రలో అంటే ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ నీటిని సిద్ధం చేసి పెట్టారు కదా. కలస పాత్రకి చుట్టూ గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకారం చేయండి. కలస పాత్ర లోపల ఒక కాసిన అక్షతలు ఒక పువ్వుని కానీ తమలపాకుని కానీ ఉంచండి, నమస్కారం చేసుకోండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదోహ్యధర్మణః అంగైశ్చ సహితా సర్వే కలసాంబు సమాశ్రితాః. కలసపాత్రకు అలంకారం చేశారు కదా. ఇప్పుడు కలసపాత్ర మీద మీ కుడి చేతి అరచేతిని విధంగా బోర్లిచ్చి ఉంచండి. గంగే చేయము నేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు. కలసపాత్రలో ఆ నీటిని తీసుకొని ఒక పువ్వుతో కానీ తమలపాకుతో కానీ కలసపాత్రలో నీటిని తీసుకొని అమ్మవారి మీద అలాగే పూజకు కావలసిన పూజా సామాగ్రి మీద మీ మీద పూజ కూర్చున్న వాళ్ళందరి మీద కూడా ఆ కలసపాత్రలో నీటిని చిలకరించండి. పసుపు వినాయకుడి మీద కూడా కాసిన నీళ్లు కలసపాత్రలో నీళ్లు విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద
కాసిన అక్షతలు కొద్దిగా గంధము విడిచిపెట్టండి. 2 పువ్వులు స్వామివారి ముందు విడిచిపెట్టండి. పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, ఆవాహన చేయండి. స్వామివారికి పసుపు గణపతి మీద కుంకుమ బొట్టుని పెట్టి సిద్ధంగా ఉంచి ఆ తర్వాత ఇవన్నీ చేయండి. ఇప్పుడు నేను గణపతి యొక్క నామాలు చదువుతూ ఉంటాను, షోడశ నామాలు. మీరు చక్కగా అక్షతలతోనూ పువ్వుతోనూ గణపతి స్వామికి పూజ చేస్తూ ఉండండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమః, నానావిధ పరిమళపుత్ర పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. అగరబత్తులు వెలిగించారు కదా, ఆ అగరబత్తులని స్వామివారికి చూపించండి. యోదే వస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. సత్వం ద్వత్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి. చిన్న బెల్లం ముక్కని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి మహాగణాధిపతికి. కర్పూరం తీసుకొని స్వామివారికి నీరాజనం ఇవ్వండి. కర్పూర నీరాజనం దర్శయామి. పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించండి స్వామివారికి. కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు అమ్మవారి ప్రాణప్రతిష్ఠ. అందరూ శ్రద్ధాభక్తులతో అమ్మవారిని పూజించండి. అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకారం చేసుకోండి. పళ్ళు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. ప్రాణప్రతిష్ఠ చేసేందుకు కాసిన పువ్వులని అక్షతల్ని చేతిలో పట్టుకొని అమ్మవారి పాదాల ముందు విడిచిపెట్టండి. నేను చదువుతూ ఉంటాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవి ఆవాహితా భవ, స్థాపితా భవ, సుప్రసన్నా భవ, వరదా భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద. కాసిని అక్షతలు అమ్మవారి ముందు విడిచిపెట్టండి. శ్రీ దుర్గాదేవియే నమః పాదయోః పాద్యం సమర్పయామి. కలస పాత్రలోని నీటిని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అమ్మవారి మీద చల్లడం అంటే శిరస్సు మీద కాదు, ఏ పూజ చేసినా పువ్వు పెట్టినా నీళ్లు చిలకరిచ్చినా పాదాల దగ్గరే మనం చిలకరిచ్చాలి. కాబట్టి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ దుర్గాదేవియే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలసపాత్రలో నీటిని విడిచిపెట్టండి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కలసపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. ఆ కొబ్బరి నీటిని ఒక గ్లాసులో పోసి ఆ గ్లాసులో ఉన్న కొబ్బరి నీటిని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర విడిచిపెట్టండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ దుర్గాదేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ దుర్గాదేవియే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. ఒక పళ్ళెంలో కొద్దిగా గంధాన్ని వడ్డించి కాస్త నీటిని వడ్డించి వేలుతో రంగరించి ఆ చందనాన్ని పువ్వుతో అమ్మవారి పాదాల దగ్గర చిలకరించండి. ధ్యానం, మీకు అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు ఎన్ని వస్తే అవన్నీ కూడా చక్కగా చదువుకోండి. పిల్లలకు వస్తే పిల్లలతో అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలు అన్నింటినీ చదివించండి. అమ్మవారిని ధ్యానిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సకుంకుమ విలేపనా మళిక చుంబి కస్తూరికాం సమంధసి దీక్షణాం సుసరచాప పాశాంకుశాం అశేష జనమోహిని మరణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శ్రీమాత్రి నమః. ఇప్పుడు అమ్మవారి యొక్క అధాంగ పూజ. మీరు అక్షతలతోనూ పువ్వులతోనూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి. నేను నామాలు చదువుతూ ఉంటాను. దుర్గాయై నమః పాదౌ పూజయామి. గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి. అపర్ణాయై నమః జానుని పూజయామి. హరిప్రియాయై నమః ఊరు పూజయామి. పార్వత్యై నమః కటిం పూజయామి.
ఆర్యాయై నమః నాభిం పూజయామి, జగన్మాత్రే నమః ఉదరం పూజయామి, మంగళాయై నమః కుక్షిం పూజయామి, శివాయై నమః హృదయం పూజయామి, మహేశ్వర్యై నమః కంఠం పూజయామి, విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి, కాళ్యై నమః బాహు పూజయామి, ఆద్యాయై నమః హస్తౌ పూజయామి, వరదాయై నమః ముఖం పూజయామి, సువర్ణ్యై నమః నాసికం పూజయామి, కమలాక్షై నమః నేత్రే పూజయామి, అంబికాయై నమః శిరః పూజయామి, దేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు నేను బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాను. అమ్మవారిని శ్రద్ధాభక్తులతో కుంకుమతోనూ అక్షతలతోనూ పువ్వులతోనూ చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి వెండి పువ్వులు బంగారు పువ్వులు వాడేటటువంటి వాళ్ళు ఒక్కొక్క నామానికి చక్కగా ఒక్కొక్క వెండి పువ్వుని చక్కగా అమ్మవారి ముందు సమర్పించండి. బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తర శతనామావళి. కళ్యాణ్యై నమః, త్రిపురాయై నమః, బాలాయై నమః, మాయాయై నమః, త్రిపుర సుందర్యై నమః, సుందర్యై నమః, సౌభాగ్యవత్యై నమః, క్లీంకార్యై నమః, సర్వమంగళాయై నమః, హ్రీంకార్యై నమః, స్కందజనన్యై నమః, పరాయై నమః, పంచదశాక్షర్యై నమః, త్రిలోక్యై నమః, మోహనాయై నమః, అధీశాయై నమః, సర్వేశ్యై నమః, సర్వరూపిణ్యై నమః, సర్వసంక్షోభిణ్యై నమః, పూర్ణాయై నమః, నవముద్రేశ్వర్యై నమః, శివాయై నమః, అనంగకుసుమాయై నమః, ఖ్యాతాయై నమః, అనంగభువనేశ్వర్యై నమః, జప్యాయై నమః, స్తవ్యాయై నమః, శృత్యై నమః, నిత్యాయై నమః, నిత్యక్లిన్నాయై నమః, అమృతోద్భవాయై నమః, మోహిన్యై నమః, పరమాయై నమః, ఆనందాయై నమః, కామేశ్యై నమః, తరుణ్యై నమః, కళాయై నమః, కళావత్యై నమః, భగవత్యై నమః, పద్మరాగ కిరీటిన్యై నమః, సౌగంధిన్యై నమః, సరిద్వేణ్యై నమః, మంత్రిణ్యై నమః, మంత్రరూపిణ్యై నమః, తత్వత్రయై నమః, తత్వమయ్యై నమః, సిద్ధాయై నమః, త్రిపురవాసిన్యై నమః, శ్రీయై నమః, మత్యై నమః, మహాదేవ్యై నమః, కౌళిన్యై నమః, పరదేవతాయై నమః, కైవల్యరేఖాయై నమః, వశిన్యై నమః, సర్వేశ్యై నమః, సర్వమాతృకాయై నమః, విష్ణుస్వస్రే నమః, దేవమాత్రే నమః, సర్వసంపత్ప్రదాయిన్యై నమః, ఆధారాయై నమః, హితపత్నీకాయై నమః, స్వాధిష్టాన సమాశ్రయాయై నమః, ఆజ్ఞాయై నమః, పద్మాసనాసీనాయై నమః, విశుద్ధస్థల సంస్థితాయై నమః, అష్టత్రింశత్ కళామూర్త్యై నమః, సుషుమ్నాయై నమః, చారుమధ్యమాయై నమః, యోగీశ్వర్యై నమః, మునిధ్యేయాయై నమః, పరబ్రహ్మస్వరూపిణ్యై నమః, చతుర్భుజాయై నమః, చంద్రచూడాయై నమః, పురాణ్యై నమః, ఆగమరూపిణ్యై నమః, ఓంకారదయే నమః, మహావిద్యాయై నమః, మహాప్రణవరూపిణ్యై నమః, భూతేశ్వర్యై నమః, భూతమయై నమః, పంచాశద్వర్ణరూపిణ్యై నమః, షోడాన్యాస మహాభూషాయై నమః, కామాక్ష్యై నమః, దశమాతృకాయై నమః, ఆధారశక్త్యై నమః, అరుణాయై నమః, లక్ష్మ్యై నమః, శ్రీపురభైరవ్యై నమః, త్రికోణమధ్యనిలయాయై నమః, షట్కోణపురవాసిన్యై నమః, నవకోణపురావాసాయై నమః, బిందుస్థల సమన్వితాయై నమః, అఘోరాయై నమః, మంత్రితపదాయై నమః, భామిన్యై నమః, భవరూపిణ్యై నమః, ఏతస్యై నమః, సంకర్షిణ్యై నమః, ధాత్ర్యై నమః, ఉమాయై నమః, కాత్యాయన్యై నమః, శివాయై నమః, సులభాయై నమః, దుర్లభాయై నమః, శాస్త్రై నమః, మహాశాస్త్రై నమః, శిఖండిన్యై నమః. ఇతి శ్రీ బాలాష్టోత్తర శతనామావళి.
అందరూ చక్కగా బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తర శతనామావళితో శ్రద్ధగా పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు బాలా త్రిపుర సుందరీదేవి యొక్క స్తోత్రాలు, మీకు వచ్చినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ, మీ సమయాన్ని బట్టి చక్కగా స్తోత్రాలన్నిటినీ పారాయణ చేసుకోండి. ఈ నవరాత్రులలోనూ ప్రతినిత్యము కూడా ప్రతిరోజు దేవి యొక్క, అమ్మవారి యొక్క ఖడ్గమాలా స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము. వీలైతే చదువుకోండి, లేదంటే యూట్యూబ్లో పెట్టుకొని అయినా సరే వినండి. ఖడ్గమాలా స్తోత్రం చదువుకోండి. ఏ రోజున ఏ అవతారం ఉంటే ఎలా అయితే అష్టోత్తరం చదువుతున్నామో అలాగే ఆ అవతారానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా చక్కగా పారాయణ చేసుకోండి. మన ఛానల్లో మనం ఎన్నో రకాల స్తోత్రాలు నేర్చుకున్నాం, గనగధారాస్తవం నేర్చుకున్నాం, లలితా సహస్రనామం చాలా చాలా విశేషం. ఏది వచ్చినా రాకపోయినా ప్రతినిత్యము కూడా నవరాత్రుల్లో లలితా సహస్రనామం చదువుకోండి. అదొక్కటి చాలు, అదొక్కటి చదువుకున్నా చాలు. అందరూ అష్టోత్తర శతనామావళితో పూజ చేశారు కదా, స్తోత్రాలు అన్నింటినీ చదువుకున్నారు కదా. ఇప్పుడు మీరు అమ్మవారికి సిద్ధం చేసినటువంటి నైవేద్యాన్ని తీసుకొచ్చి చక్కగా మీ ముందు ఇప్పటికే తుడిచి ఉన్న నేల అయినా సరే మరి కాస్త నీటిని చల్లి ఆ నేలని ఇలా తుడిచి ఒక ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద వండిన పాత్రని పెట్టకండి. వండిన పాత్రలో నుంచి వేరొక పాత్రలోకి వడ్డించి ఆ పాత్రతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. లేదంటే ఒక విస్తరిలో అయినా సరే మీరు పెట్టదలుచుకున్నటువంటి నైవేద్యాన్ని ఆ ముగ్గు మీద అమ్మవారికి సమర్పించండి. పక్కన ఒక మంచినీటి గ్లాసుని సిద్ధం చేసి పెట్టండి. కలశ పాత్రలోని నీటిని ఆ నైవేద్యం మీద చిలకరించి అమ్మవారికి, నేను మంత్రం చదువుతూ ఉంటాను మీరు చూడండి, ఈ విధంగా సమర్పించాలి. ఎప్పుడు కూడా ఈ వేళ్ళు, బొటన వేలు కిందకు ఉండాలి. ఇలా ఇలా తీసి ఇలా ఇలా ఈ విధంగా మీరు సమర్పించండి అమ్మవారికి. యోదే వత్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేతస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. యోదే వత్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేతస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. నైవేద్యం సమర్పించారు కదా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఉదనాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు అరటిపళ్ళు, తొనలు ఉండేటటువంటి బత్తాయి కమల అయితే ఒక్క పండు అయినా పర్వాలేదు, అరటిపళ్ళు శ్రేష్టం, మూడు ఆకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు, అందులో ఒక రూపాయి కాసు అమ్మవారికి దక్షిణ సమర్పించి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. శ్రీ దుర్గాదేవి అయిన మహా తాంబూలం సమర్పయామి. శ్రీ దుర్గాదేవి అయిన మహా సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకొని, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు మగవాళ్ళు సాష్టాంగ దండ ప్రణామాలు చేయండి. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సుని మాత్రమే ఆనించి ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అనయామ యాకృత యథాశక్తి పూజాయచ శ్రీ దుర్గాదేవి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లేచి నుంచోండి అందరూ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథాశరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దుర్గాదేవి రక్ష రక్ష జనార్దని. నమస్కారం చేసుకున్నారా అందరూ? సమస్త దేవోపచార భక్తియోపచార శక్తియోపచారాన్ని సమర్పయామి. చామరం విజయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, ఆందోళికానారోహయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. పునః పూజాం కరిష్యామి. కాసి నక్షతలు అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. చక్కగా పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అయినా సరే మీరు లలితా సహస్రనామం చదవడం మాత్రం మర్చిపోకండి. ఏమీ తినక ముందు, అంటే ఉదయం పూట మీరు కడుపులో ఏమీ లేకుండా ఉన్నప్పుడే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. మీరు నేను అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడైనా పర్వాలేదు, లేదంటే పూజ అంతా అయిపోయి, ఇప్పుడు మన పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా సరే మనం చక్కగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఆ విధంగా కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమను ఒక డబ్బాలో పెట్టుకుని ప్రతినిత్యము కూడా ధరించవచ్చు. సువాసనలంతా కూడా చాలా చాలా విశేషము. వీలైతే లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. నేర్చుకున్నటువంటి వాళ్ళు మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో లలితా సహస్రనామం లెర్నింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి చూసి తప్పకుండా లలితా సహస్రనామం చేసుకోండి.
సౌందర్యలహరి చక్కగా చదువుకోండి, కనకధారాస్తవం చదువుకోండి, అన్నీ మన ఛానల్లో నేర్చుకున్నాం. ఈ 9 రోజులు కూడా మీకు వచ్చినవన్నీ కూడా అమ్మవారి ముందు చక్కగా నేర్చుకుని శ్రద్ధాభక్తులతో అమ్మవారికి మీ యొక్క శక్తి విధాలుగా మీ శక్తిని అనుసరించి పూజించండి. అందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం. రేపటి పూజా విధానంలో, 2వ రోజు పూజా విధానంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.